చుట్టూ వాగుల మధ్య వెలిసిన దుబ్బాక మండలంలోని రామేశ్వరంపల్లి ఆలయం అభివృద్ధి పనులు ఎన్నేళ్లైనా పూర్తి కావడం లేదు పశ్చిమ దిశగా ఎదిరీదే మూడు వాగుల కలయికగా పురాణ ప్రాశస్తిం కలిగిన పవిత్ర క్షేత్రంగా కాకతీయుల నాటి ఆలయాలతో ఆధ్యాత్మికతను ఆహ్లాదాన్ని పంచే కూడవెళ్లి ప్రాంతం నీడన కొట్టుమిట్టాడుతోంది రామలింగేశ్వర ఆలయాభివృద్ధికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు లక్షలను సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసింది ఏడాదిలోపు ఈ పనులను పూర్తి చేస్తే దేవాదాయ శాఖ ద్వారా మరిన్ని నిధులను కేటాయించేందుకు అవకాశం ఉండేది కాని అధికారుల పర్యవేక్షణ లోపం గుత్తేదారు నిర్లక్ష్యంతో నాలుగేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి రాళ్లగోడలతో నిండుగా ఉండే ఆలయం ప్రాకార మండపం ప్రహరీని తొలగించి నిర్మాణం పూర్తి చేయలేదు దీంతో ఆలయానికి రక్షణ కరువైంది ప్రధాన ఆలయం భాగంలో వెలసిన సంగమేశ్వరాలయం గణపతి వీరభద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వరాలయం పార్వతీ అమ్మవారు పరివార దేవాలయాలు ఐదు ఉన్నాయి ఎంతో శిల్ప నైపుణ్యం కలిగిన ఈ ఆలయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ప్రధాన ఆలయానికి ఆనుకుని ఉన్న పార్వతి అమ్మవారి ఆలయం ఎప్పుడు కూలుతుందా అన్నట్లు ఉంది ఇక్కడి వేణుగోపాల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు ప్రధాన ఆలయం ఆగ్నేయ భాగంలో ఉన్న విశ్వేశ్వరాలయం శ్రీ వెంకటేశ్వరాలయం శిథిలావస్థకు చేరుకున్నాయి మర్రిచెట్టు ఊడలు ఈ ఆలయాన్ని చేశాయి ఈ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకుంటే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారుతుంది రామలింగేశ్వరాలయం అభివృద్ధి పనులు పూర్తయితే చుట్టూ వాగుతో ఆహ్లాదాన్ని పంచే ఈ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకునే అవకాశముండేది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా అడియాశలుగా మారాయి కాళేశ్వర జలాలతో కూడవెల్లి జీవనదిగా మారింది మూడు కాలాలు జలకళ ఉట్టిపడుతోంది ఇక్కడికి యనగుర్తిగుండా రహదారిని ఏర్పాటు చేసి వాగుపై రోప్వే నిర్మిస్తే పర్యాటకులతో సందడిగా మారుతుంది చిల్డ్రన్ పార్క్తో పాటు బొటానికల్ పార్క్ను ఏర్పాటు చేస్తే రామలింగేశ్వరాలయం కేవలం జాతరకే కాకుండా ప్రతివారం ఇక్కడ సందడి నెలకొంటుంది పిక్నిక్ స్పాట్గా కూడా మారే అవకాశం ఉంది